మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. విజయవాడ స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను విజయవాడ పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా స్వప్రయోజనాల కోసం దాడులు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో పాటు పైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పన్ను ఎగవేత దారుల నుంచి అధికారులు లంచాలు కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను సాయంత్రం విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.